ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీలో కీలక నాయకుడైన కింజార పచ్చెన్నాయుడును పోలీసులు అరెస్టు చేయడంతో ఇది పెద్ద రాజకీయ అంశమైంది. ఇది కక్ష సాధింపుతో అరెస్ట్ చేశారా లేక ఈఎస్ఐ కుంభకోణం నిజంగా జరిగిందా అన్న అంశం ఇప్పుడు ప్రజల్లో చర్చ జరుగుతోంది. తెలంగాణలో ఈ భారీ కుంభకోణం జరిగిన విషయం ప్రజలకు బాగా తెలుసు. ఆంధ్రప్రదేశ్లో కూడా దాదాపు 989 కోట్ల రూపాయలు విలువైన కొనుగోళ్లు జరిగారని, అందులో 150 కోట్ల కుంభకోణం జరిగిందని అధికారులు చెప్తున్నారు. మందులు, వైద్య పరికరాలు, ల్యాబ్ కిట్లు, బయోమెట్రిక్ పరికరాలు, ఫర్నిచర్ కొనుగోళ్ళలో ఈఎస్ఐ ఆసుపత్రుల కోసం ఈ కొనుగోళ్లలో కుంభకోణానికి పాల్పడినట్లు అప్పటి కార్మిక శాఖ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు దీనికి తోడు చేసినట్లు, ఫలానా కంపెనీ నుంచి ఇవి మందులు కొనాలి, అవి కొనాలి, ఇవి కొనాలి అని డైరెక్టరేట్ ఆఫ్ ఇన్సూరెన్స్ అండ్ మెడికల్ సర్వీసెస్కు ఆదేశాలు జారీ చేశారని, లిఖితపూర్వకంగా ఒక లేఖ కూడా రాశారని చెబుతున్నారు. అయితే ఆ లేఖ తాను రికమెండ్ చేస్తూ రాయలేదని, కేవలము తెలంగాణలో చేసినట్లుగానే ఆంధ్రప్రదేశ్లో కూడా చేయాలని మాత్రమే కోరినట్లు అచ్చెన్నాయుడికి మద్దతుదారులు అచ్చెన్నాయుడు చెప్తున్నారు. తెలంగాణలో ఖచ్చితంగా కుంభకోణం జరిగింది, ఖచ్చితంగా అదే స్థాయిలో ఇక్కడ కూడా కుంభకోణం ఉన్నదని ఆంధ్రప్రదేశ్ అధికారులు, ప్రభుత్వం అనుమానించడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ అరెస్టు వెనుక మంచిర్యాలను చర్చించకుండా ఈ అరెస్టు నాటకీయంగా జరిగిందని, గోడలు దూకి అరెస్ట్ చేశారని, లేకపోతే శస్త్రచికిత్స పొందిన వ్యక్తికి తగిన సమయం ఇవ్వలేదని, కుటుంబ సభ్యులకు సమాచారం అందించకుండా అడ్డుకున్నారని రకరకాల విమర్శలు తెలుగుదేశం నాయకులు చేస్తున్నారు. తెలుగుదేశం నాయకులు ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టడం సర్వసాధారణం. వారు దానిని ఒక కళాత్మకంగా తీర్చిదిద్దారు. టెండర్లు లేకుండా, ఈ టెండర్లు లేకుండా మందులు కొనుగోలు చేయటము, నకిలీ బిల్లులు సృష్టించటము, నకిలీ ఇన్వాయిస్లు సృష్టించటము, 50 నుంచి 129% పెంచి ధరలకు వస్తువులను కొనుగోలు చేయటం, నామినేషన్ పద్ధతిలో కొనుగోలు చేయటం, వీటన్నిటినీ చర్చించకుండా ఇతర అంశాలను తెలుగుదేశం నాయకులు చర్చిస్తున్నారు. మాజీ హోంమంత్రి చిదంబరం, మాదీయ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరాన్ని అరెస్ట్ చేయడానికి చిదంబరం ఇంటి గోడలను ఢిల్లీలో పోలీసు అధికారులు దూకారన్న విషయం ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. ఒక అచ్చెన్నాయుడే కాకుండా మరో 19 మంది ఈ మొత్తం వ్యవహారంలో అరెస్ట్ చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే 5 గురిని అరెస్ట్ చేశారు. అందులో డాక్టర్ రమేష్ కుమార్ తిరుపతిలోను, రాజమండ్రిలో డాక్టర్ జి విజయ్ కుమార్ను అరెస్ట్ చేశారు. ఇతరులను, జనార్దన్ చక్రవర్తి ఇతర సీనియర్ అసిస్టెంట్ను కూడా అరెస్ట్ చేశారు. ఈ అలాగే కోర్టు ముందు హాజరుపరిచారు, జుడిషియల్ కస్టడీ వచ్చింది. ఈ వీటన్నిటిని అలా ఉంచితే ఈ పరికరాల కొనుగోలు, లేకపోతే ఈసీజీకి 450 రూపాయలు చెల్లించడం, మార్కెట్లో 2200 రూపాయలు ఉంటే చెల్లించడం వంటివి అలా ఉంచి ఈ సంఘటనపై జరుగుతున్న చర్చలో కొంచెము దారి తప్పుతున్న అంశాలను మనం ప్రస్తావించుకోవాలి. నోటీసు ఇవ్వలేదని, అక్రమంగా అరెస్ట్ చేశారని, వైసీపీ మీద పోరాటం సాధిస్తామని, ఇది కక్ష సాధింపు కోసమే అరెస్ట్ చేశారని చంద్రబాబు నాయుడు, ఆయన అంతేవాసులు విమర్శిస్తున్నారు. అలాగే భూమి, మద్యం, గనులు, కరోనా వైరస్ కిట్ల కొనుగోలు, బ్లీచింగ్ పౌడర్ వంటి ఈ కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడిన వైసీపీ ప్రభుత్వం అసెంబ్లీలో తమను తట్టుకోవటానికి సిద్ధంగా లేక ఇప్పటి నుంచి అరెస్టులకు పాల్పడిందని కూడా తెలుగుదేశం నాయకులు ఆరోపిస్తున్నారు. ఇంతకంటే అర్థం లేని వ్యవహారం మరొకటి ఉండదు. మాజీ అసెంబ్లీ స్పీకర్ జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ కూడా తన గొంతెత్తారు. ఇది ఏదో ఎమ్మెల్యేని అరెస్టుకు రాజ్యాంగ పద్ధతులు అవలంబించలేదని కూడా ఆయన విమర్శిస్తున్నారు. ఇక ఇంకొక అడుగు ముందుకెళ్ళి తాజాగా టీడీపీ ఆంధ్రప్రదేశ్ విభాగం అధ్యక్షుడైన రామ్మోహన్ నాయుడు బీసీల గొంతు నొక్కేయటానికే ఈ అరెస్టు జరిగిందని కూడా చెబుతున్నారు. ఇంతకంటే అర్థం లేని విమర్శలు ఉండవు. అలాగే కొందరు విశ్లేషకులు కూడా బీసీలకు పార్టీ పగ్గాలు అప్పగించడానికి చంద్రబాబు నాయుడు ఎత్తు వేశారని, ఆ ఎత్తుకు పై ఎత్తుగా
అచ్చెన్నాయుడిని జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయించాడని కూడా చెప్తున్నారు. ఈ అంశాన్ని కూడా మనం పరిశీలించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఎర్రం నాయుడు కుమారుడు రామ్మోహన్ నాయకుడు, పార్లమెంటు సభ్యుడైన రామ్మోహన్ నాయుడు అతి స్వల్ప మెజార్టీతో నెగ్గిన ఆయనకు టీడీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభాగం బాధ్యత అప్పగించారు. అచ్చెన్నాయుడికి అసెంబ్లీలో కీలక పదవి ఇచ్చి పార్టీ లీడర్గా, పార్టీ ఫ్లోర్ లీడర్గా నియమించాలని కూడా చంద్రబాబు నిర్ణయించారని, తనకు ఎలాగ ప్రతిపక్ష హోదా పోయే అవకాశాలు కనిపిస్తున్నందున బీసీ నాయకుడిని అక్కడ కూర్చోబెడితే బీసీ నాయకుడికి ప్రతిపక్ష హోదా లేకుండా చేయడానికి జగన్మోహన్ రెడ్డి కుట్రపూరితంగా వ్యూహాత్మకంగా తమ ఎమ్మెల్యేలను తన వైపు మార్చుకున్నారని చెప్పాలని చంద్రబాబు నాయుడు చాలా పెద్ద వ్యూహమే పన్నాడు. కానీ అది అలా సాకుండా అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేయడం వల్ల కొంచెం దెబ్బతీశారని చెప్తున్నారు. నిజానికి అసెంబ్లీ స్పీకర్గా ఎన్నుకున్న బీసీ వ్యక్తి, శ్రీకాకుళానికి చెందిన బీసీ వ్యక్తినికి ఆహ్వానం పలకటానికి చంద్రబాబు నాయుడు రాలేదని అప్పట్లో తీవ్రమైన విమర్శలు వచ్చాయి. ఆయన బీసీ వ్యతిరేకిగా ముద్ర వేయటానికి కూడా వైసీపీ తీవ్రంగా ప్రయత్నించి విఫలమైంది. ఇప్పుడు దాన్ని చెరిపేసుకోవటానికి బీసీ నాయకుడినే టీడీఎల్పీ ఫ్లోర్ లీడర్గా నియమించాలని చంద్రబాబు ప్రయత్నించారు అని కూడా ప్రచారం జరుగుతోంది. నిజానికి అలాంటిది ఉందా లేదా అనేది మనకు వాస్తవాలు తెలియదు. నిజానికి బీసీలకు పదవి ఇస్తే బీసీలందరూ పరిగెత్తుకుంటూ టీడీపీ పార్టీ వైపుకి వెళ్ళిపోతారు అనుకుంటే అందుకంటే అర్థరహితం ఏముండదు. నిజానికి బీసీలకు దేశంలో మొదట ఎడ్యుకేషనల్ రిజర్వేషన్స్, విద్యారంగంలో రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ నిర్ణయం జరిగింది. అలాగే ఎన్టీ రామారావు తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పంచాయతీరాజ్ వ్యవస్థల్లో రాజకీయ రిజర్వేషన్లు కల్పించిన మాట నిజమే. కానీ వీటన్నిటికంటే మిన్నగా జగన్మోహన్ రెడ్డి మన మంత్రి పదవుల్లో 50% పైగా బడుగు బలహీన వర్గాలు బీసీలకు కలిపి ఇచ్చారు. అలాగే నామినేషన్ పోస్టులో 50% వారికి ఇస్తానని వాగ్దానం చేశారు, అమలు చేస్తున్నారు. అలాగే కీలక అపాయింట్మెంట్లు కూడా వారికి పెద్దపీట వేస్తున్నారు, కాంట్రాక్టులలో కూడా వారికి ఇస్తున్నారు. ఇన్ని ఆర్థిక ప్రయోజనకరమైన నిర్ణయాలు చేసే పార్టీని వదిలేసి కేవలం మాటలతో పొద్దుపుచ్చే చంద్రబాబు నాయుడు కనుక బీసీలు పెడతారా? నిజానికి కాపు రిజర్వేషన్ల గురించి చంద్రబాబు ఎక్కువ పట్టించుకోవడం వల్ల బీసీలు దూరమయ్యారన్న ప్రచారం జరిగింది అని కూడా చెప్తున్నారు. నిజానికి కాపులు ఒక రిజర్వేషన్ సాధ్యం కాదని, అది అసాధ్యమని బీసీలందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీల వారికి తెలుసు, కాపులకు తెలుసు, అందరికీ తెలుసు. అటువంటి వ్యూహాత్మకమైన అంశం, స్పెక్యులేటివ్ అంశం ఆధారంగా బీసీలు తెలుగుదేశం పార్టీకి దూరం కాలేదు. కపటి అయిన చంద్రబాబు నాయుడు తమ కబులు చెబుతాడే తప్ప ఏమీ చేయడని బీసీలు ఎప్పుడో గుర్తించారు. గతంలో పనిముట్లు కొనుగోలు చేయటము ఇలాంటివి చేసి అరకొర ఏర్పాట్లు చేసి క్వాలిటీ లేని, నాణ్యత లేని పనిముట్లను నాయి బ్రాహ్మణులకు ఇతరులకు అందచేయటం, ఇస్త్రీ పెట్టలు అందచేయటం వారు గుర్తించారు. కానీ జగన్మోహన్ రెడ్డి తమకు డైరెక్ట్గా బెనిఫిట్ ట్రాన్స్ఫర్, క్యాష్ ట్రాన్స్ఫర్ చేయటం వల్ల తమ ఆర్థిక నిర్ణయాలను తామే చేయడానికి వృత్తిపరమైన పరికరాలను ఎక్కడ కొనుగోలు చేయాలి, ఏమేమి కొనుగోలు చేయాలి, ఆ నిధులు ఎందుకు ఉపయోగించాలనేది తామే నిర్ణయించుకోవచ్చని బీసీలు గుర్తించారు. కాబట్టి బీసీలు చంద్రబాబు వెంట వెళ్తారని, అచ్చెన్నాయుడిని పార్టీ ఫ్లోర్ లీడర్గా నియమించినంత మాత్రాన బీసీలు మళ్ళీ తెలుగుదేశం వైపు చూస్తారని కానీ భావించటము అంత సమంజసం కాదేమో.